కొమ్మినేని శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. సార్, కాంగ్రెస్ తెలంగాణలో పుంజుకున్న విధానం చూస్తే చాలా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం ప్రచారాన్ని తన వైపుకు తిప్పుకున్నారు అనుకోవాలా మనం? అంటే ఇప్పుడు ఈ ప్రచారం హవా అంతా కూడా రాహుల్ గాంధీదా రేవంత్ రెడ్డిది అంటారా? అంటే రాహుల్ గాంధీ గారు రేపు వచ్చి 10-15 రోజులు ఉండొచ్చు అని కూడా టాక్ వస్తా ఉంది. అప్పుడు మొత్తం సీన్ అంతా మళ్ళీ ఆయన వైపు తిరగాల్సిందే. కానీ ఈలోగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తన ఆధిపత్యాన్ని అనండి ఆధిక్యతని పార్టీలో, అంటే పీసీ ప్రెసిడెంట్ కాబట్టి అధ్యక్షుడే అయినప్పటికీ కూడా కాంగ్రెస్ లో బలమైన వర్గాలు ఉంటాయి. ఉదాహరణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, మల్లు భట్టి కావచ్చు, ఇలా ఒక 7-8 మంది లేదా కనీసం 10 మంది నాయకులైన ప్రముఖులు ఉంటారు. సో వాళ్ళకి ప్రస్తుతానికి ఎవరి అవసరాలు, జగ్గారెడ్డి ఈవెన్ జగ్గారెడ్డి గారు కావచ్చు, వాళ్ళ అవసరాల కోసం ప్రస్తుతం ఎవరికి వాళ్ళు తగ్గి ఉన్నారు. అది ఆ క్రమంలో రేవంత్ రెడ్డిని కూడా మొదట అసలు వీళ్ళలో చాలా మంది యాక్సెప్ట్ చేయలే. కానీ పరిస్థితి ఎలక్షన్ వచ్చిన తర్వాత ముందు ఎవరి ఎగ్జిస్టెన్స్ వాళ్ళకి ముఖ్యం కాబట్టి కామ్ గా అడ్జస్ట్ అయ్యి, యాక్సెప్ట్ చేయకపోయినా అడ్జస్ట్ అవుతున్నారు, అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్తున్నారు. ముందుకు వెళ్తున్న క్రమంలో నిన్న కొడంగల్ దగ్గర ఆయన నామినేషన్ చేసిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగానే ఉన్నాయి. ఆయన ఉద్దేశాలు రెండు ఉంటాయి. ఒకటి, లోకల్ గా ఉండే క్యాడర్ ని, లోకల్ గా ఉన్న ప్రజల్ని ఆకర్షించడం కోసం తాను కాబోయే ముఖ్యమంత్రిని అన్న సంకేతం ఇవ్వడం కూడా ఆయన పరోక్షంగా ఇచ్చినట్లుగా మనకి అర్థమవుతుంది. ఆ పదాలు ఉంటాయి, అంటే తనకి పూర్తి స్థాయిలో సేవ చేసే అవకాశం వస్తుంది, ఎందుకంటే పెద్ద పదవి రాబోతోంది అని ఒక సంకేతాన్ని ఇచ్చారు. అందుట్లోనూ గత ముఖ్యమంత్రులు ఏది టిఆర్ఎస్ లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన టైంలో గురునాథ రెడ్డి గారు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ నాయకుడు ఒరిజినల్ గా, ఆయన మళ్ళీ టిఆర్ఎస్ లో చేరాడు. చేరిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చేసాడు. ఆయన పేరు ప్రస్తావిస్తూ ఎంత ఆయన టిఆర్ఎస్ కి హెల్ప్ చేసినా కూడా కేసీఆర్ గారి కొడంగల్లో అభివృద్ధి చేయలేదు, ఆయన ఎంత కష్టపడినా అని గురునాథ రెడ్డి గారి పేరు మీద పెట్టి, ఈయన తాను ముఖ్యమంత్రి అయితే ఈ కొడంగల్ ప్రజలకి చాలా మేలు జరుగుతుంది, చాలా అభివృద్ధి జరుగుతుంది, పరిశ్రమలు వస్తాయని ఒక అట్రాక్ట్ చేయడానికి ఒక ప్రయత్నం చేశారు. అయితే తద్వారా తాను ముఖ్యమంత్రి క్యాండిడేట్ ని తానే ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో ముందు వరుసలో ఉంటాను అనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పినట్లుగా మనకి అర్థమవుతుంది. అయితే ఇప్పుడు అయితే అదే సమయంలో ఒక ప్రాబ్లం కూడా ఉంది. ఆయనే అన్నారు నాకు వ్యతిరేకంగా కుట్రలు కూడా జరుగుతున్నాయి అన్నారు. సహజంగానే కాంగ్రెస్ లో గానీ ఇతరత్ర గానీ సీఎం క్యాండిడేట్ అన్నప్పుడు మిగతా వాళ్ళు కొంత అవకాశం ఉంటే, అయితే ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ లో ఎవరు అంత గట్టిగా కొడంగల్ వెళ్ళి ఆయనకు వ్యతిరేకంగా చేసే పరిస్థితి ఉండకపోవచ్చు, ఉన్నా చాలా తక్కువ ఉంటుంది. కానీ బీఆర్ఎస్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు, ఈయన సీఎం క్యాండిడేట్ అంటే ఈయనే ఓడిచ్చేస్తే ఓ పని అయిపోద్ది కదా అనేది ఒక ప్రయత్నం జరుగుతుంది. ఉదాహరణకి అంటే గ్రూప్ కలహాలు ఎట్లా ఉంటాయంటే, ఉదాహరణకు ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెబుతాను. 1992లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. సి జగన్నాథరావు గారని ఆయన ఫార్మర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన పివి నరసింహ ఆనాటి ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహ గారికి బాగా సన్నిహితుడిగా పేరు అందారు. ఆయన్ని ముఖ్యమంత్రి చేయాలని ఈయన అనుకున్నాడు పివి నరసింహరావు. అందుకని అనుకోకుండా హిమాయత్ నగర్ స్థానానికి ఖాళీ వచ్చింది. ఆ ఖాళీ వస్తే హనుమంతరావు గారు రిజైన్ చేశాడు. రిజైన్ చేసి రాజ్యసభకి వెళ్ళటం, పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఆ క్రమంలో ఆయన రాజీనామా చేశాడు. ఆ అసెంబ్లీకి చేయాల్సి వచ్చింది. చేస్తే ఆ సీటుకి జరిగిన ఉప ఎన్నికకి పివి నరసింహరావు పనిగట్టుకుని సి జగన్నాథరావు గారిని అభ్యర్థిగా ఎంపీ చేశారు. ఎంపీ చేస్తే అప్పుడు ఆయన ఏం చేశాడు, ఎయిర్పోర్ట్ లో దిగంగానే మీడియా అడగంగానే అవును నేను సీఎం అభ్యర్థినే అన్నాడు. అంటే కాబోయే సీఎం అని ఆయన సంకేతం ఇచ్చాడు. దాంతో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఆయన శుభ్రంగా పైకి కాంగ్రెస్ చేస్తున్నట్లే చేసిన జగన్నాథరావు గారు ఓడిపోవడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు కూడా చేశారని అంటారు. సో అంటే కాంగ్రెస్ లో ఉండే వర్గాలు కానీ ఇవన్నీ కూడా ఇట్లాంటి అవకాశాలు కూడా ఉంటాయి. సో ఆ తర్వాత ఆయన జగన్నాథరావు గారు ఓడిపోయాడు. సో ఆయన ఓడిపోయిన తర్వాత కొంతకాలం పాటు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉన్న ఆయన పదవి పోయిన తర్వాత మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు, అది వేరే కథ. కానీ ఈ ఎలక్షన్ రాజకీయాల్లో ఇట్లాంటివి కూడా ఉంటాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జనాన్ని అట్రాక్ట్ చేయడం కోసం
అక్కడ లోకల్ గా తన స్టాండ్ నిలబెట్టుకోవడం కోసం కేంద్ర సార్ ఓడిపోయి ఉన్నాడు కదా, కొడంగల్లో 2018లో ఓడిపోయి లక్కీగా 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి గెలిచారు. కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రతిష్టాత్మకం, ఇక్కడ డెఫినెట్ గా గెలవాల్సిన అవసరం ఉంది. ఆయన కామారెడ్డిలో పోటీ చేస్తానని నామినేషన్ వేస్తానికి సిద్ధమవుతున్నారు కదా. కామారెడ్డిలో ఆయన గెలవడం కష్టమనే సంగతి తెలిసిందే, మనమేమి ఓపెన్ గా చెప్పాలంటే. ఎందుకంటే సీఎం క్యాండిడేట్, పైగా కామారెడ్డి ఇంకేం పెద్ద సంబంధం లేని ప్రాంతం, షబ్బీర్ అలీ గారు అక్కడ ఉండి చేస్తారనే గ్యారంటీ లేదు. ఆయన నిజామాబాద్ అర్బన్ ఆయనకి వెళ్తే ఆయన ఆయన అడావుడిలో ఆయన ఉంటాడు. సో ఇవన్నీ కామారెడ్డిలో ఈయన పోటీ చేయడం కష్టం అవుతుంది, పోటీ చేసినా కూడా గెలవడం కష్టం. కానీ కొడంగల్లో మస్ట్ గా గెలవాల్సిన పరిస్థితి ఉంది. సో ఆ మస్ట్ గా గెలవాల్సిన పరిస్థితిలో ఈయన వ్యూహాత్మకంగా సీఎం క్యాండిడేట్ అన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది అంటే, సీఎం క్యాండిడేట్ అన్నది కాంగ్రెస్ లో వచ్చేసి చిక్కు ఏంటంటే అధిష్టానం, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అధిష్టానమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో అధిష్టానం చెప్పినప్పుడు మల్లు భట్టి గారు ఏమంటాడు, నేను 3 సార్లు నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నాను, అంతకుముందు ఎమ్మెల్సీ ఉన్నాను, నేను ఒరిజినల్ గా కాంగ్రెస్ వాడిని, నిజ మొదటి నుంచి కాంగ్రెస్ ఉన్నాను, ఒకవేళ అధికారం వస్తే, అధికారం వస్తారా పక్కన పెడితే వస్తే సంగతి నేను చెప్పేది, నేను అధికారం వచ్చేస్తే నేనే సర్టిఫై చేయట్లేదు, రాదని చెప్పట్లేదు. యాజ్ ఇట్ ఈజ్ గా అయితే ఇప్పటికైతే కాంగ్రెస్ పుంజుకుందే గానీ పూర్తి స్థాయిలో అధికారం వస్తుంది అనేది ఇంకప్పుడే చెప్పలేం. అయినప్పటికి కూడా ఎవరికి వాళ్ళు, ఇప్పుడు జానారెడ్డి గారు మొన్న హృదయం ఏమన్నాడు, నేను అనుకుంటే సీఎం క్యాండిడేట్ అనే ఇండికేషన్ ఆయన ఇచ్చాడు. అట్లాగే జగ్గారెడ్డి గారు నేను ఎప్పటికైనా సీఎం అవుతానని ఆయన అన్నాడు. అట్లాగే ముస్లిం కోటాలో షబ్బీర్ అలీ గారు కూడా లైన్ లో ఉంటాడు. అలాగే మన ఈయన మల్లుభట్టి విక్రమార్క ఆ రక ఎస్సీ కోటాలో ఆయన ఉంటాడు. మల్లికార్జున ఖర్గే గారు కూడా ఎస్సీ వర్గానికి సంబంధించిన వారు కాబట్టి ఆ కాంటాక్ట్ కూడా ఉపయోగపడవచ్చు అని ఆయన అనుకుంటాడు. ఇట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒక వర్గాన్ని నడుపుతూ వస్తున్నాడు. ఆయనకి మళ్ళీ ఆయన తమ్ముడిని తీసుకొచ్చి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నాడు. సో ఇట్లా అనేక మంది పోటీ పడతారు నిజంగా కనుక అధికారం అంటూ వస్తే. అయినప్పటికి కూడా రేవంత్ గారికి కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నది వాస్తవం, మనమేమి లేనేది అక్కడ. కానీ ఓపెన్ అయి చెప్పడం మొదలు పెడితే మిగతా వాళ్ళకి అది అసంతృప్తి అవుతుంది, వాళ్ళు అధిష్టానాన్ని కంప్లైంట్ చేస్తారు. రేవంత్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని అనౌన్స్ చేయడం వల్ల పార్టీకి నష్టం జరుగుతూ ఉంది, ఇట్లా ఇట్లా అని వాళ్ళు చెబుతారు. సో ఇవన్నీ కూడా ఈ పార్టీలో గొడవలకి వీటన్నిటికి దారి తీస్తాయి. అయితే ముందు కొడంగల్లో గెలవడం కోసం ఆయన సీఎం కార్డు ప్లే చేసినట్టుగా అనిపిస్తుంది. దాని తోడు రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర కాంగ్రెస్ లో కొంత ఆయనకి ఆ క్యాడర్ లో కొంత అనుకూలత ఆయనకు ఉంది కాబట్టి వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి కూడా ఆయన ప్రయత్నం చేసి ఉండొచ్చు. నిజం చెప్పాలంటే మాబోటి వాళ్ళతో కూడా రేవంత్ రెడ్డి గారు గతంలో ఏమనేవాడంటే, నేను ఎప్పటికైనా సీఎం అవుతానండి అనేవాడు. మేము ఎట్లా అనేవాడు, ఎట్లయినా సరే అంటే ఆయన టార్గెట్ పెట్టుకున్నాడు అన్నది వాస్తవం. అప్పుడే ఎప్పుడు నేను చెప్పేది 10-15 ఏళ్ల క్రితం సంగతి. సో ఇప్పుడు ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఒకవేళ అధికారం వస్తే ఆయనకు కూడా అధికారంలో భాగస్వామి అవుతాడు. సో న్యాచురల్లీ ఒక అడుగు దూరంలో ఉన్నాడు కాబట్టి ఆ పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. సో ఇవన్నీ ఈ పరిణామాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది అసలు ముందు రిజల్ట్ కాంగ్రెస్ కి అనుకూలంగా వస్తే అప్పుడు ఈ గ్రూపులు ఈ సీఎం పదవి కోసం కుర్చీలో హ్యాట్ వేయటం ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ప్రస్తుతానికి హ్యాట్ వేయడానికి ఎవరికాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. సార్, అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం కుర్చీకి ఒక్కడుగులో దూరం ఉన్నారు అంటున్నారు కాబట్టి ఆయన ఎలక్షన్స్ లో సర్వశక్తులు అడ్డు పెడతారు. అయితే దానికి కారణం ఏంటంటే ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి. సో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నవాడు పార్టీని లీడ్ చేస్తున్నట్టు కదా, నేను పార్టీని లీడ్ చేశాను కాబట్టి నాకే ఇవ్వమని అడుగుతాడు. అయినా కర్ణాటక ఎక్స్పీరియన్స్ ఏం చెబుతోంది, డికే శివకుమార్ గారు పార్టీని నడిపాడు కానీ సిద్దరామయ్య గారికి పదవి ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన అంతకుముందు సీఎం గా పనిచేయటం, అట్లాగే ఒక హోదా ఉండటం, కాస్త పెద్ద మనిషి అనే పేరు ఉండటం, డికే శివకుమార్ గారి మీద అవినీతి ఆరోపణలు ఇవన్నీ ఉండటం, అవన్నీ ఆయనకి మైనస్ అయింది. ఆయన దాంతో ఏం చేసింది కాంగ్రెస్ అధిష్టానం, సిద్దరామయ్య గారికి అవకాశం ఇచ్చి ఈయనకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా పెట్టుకున్నాడు డికే శివకుమార్ గారు. అట్లాంటి ప్రాబ్లమ్స్ రేవంత్ రెడ్డి గారికి కూడా ఉంది. ఈయనకి ఓటు నోటికేసి సమస్య ఒకటి ఉంది. అలాగే పైగా ఈయన ముందు డిక్లేర్ చేయడం కూడా కొంత అది అసంతృప్తి దారితీసే అవకాశం ఉంది. కానీ ఆయన అంతేకాకుండా ఈయన ఎప్పుడు మంత్రిగా పనిచేయలేదు. సో మేము మంత్రిగా పనిచేసిన సుదీర్ఘమైన అనుభవం చేసిన జానారెడ్డి, అట్లాగే కొంతకాలం అయినా చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వీళ్ళందరూ కూడా హ్యాట్ వేస్తారు ఆయనకంటే మేము సీనియర్లు అని చెప్తారు. అలాగే మంత్రి పదవుల అనుభవం ఉందని చెప్తారు. సో ఇట్లా రకరకాల సమస్యలు కూడా అప్పుడు వస్తాయి. అట్లాగే కేడర్ కొడంగల్లో
ఆయన్ని ఓడించడానికి టీఆర్ఎస్ ఏ గట్టిగా ప్రయత్నం చేస్తారు. అసలు ఈయన ఓడిస్తే మనకి ఇక సీఎం క్యాండిడేట్ గొడవ పోతుంది కదా, ఆయన చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉండదు కదా, పార్టీని డిమోరలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది కదా అని వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అయితే కాంగ్రెస్ లో గ్రూపులు యాజ్ ఇట్ ఈజ్ గా ఇప్పుడు కొడంగల్ వెళ్ళి కొడంగల్లో రేవంత్ రెడ్డి గారిని ఓడించే పరిస్థితి లేదు. ఓడి ఆయన జనంలో లేకపోతే ఓడిపోవాల్సింది తప్ప కాంగ్రెస్ లో వర్గాల గొడవల వల్ల ఓడిపోయే పరిస్థితి అయితే ఉందని నేను అనుకోవట్లేదు. అయితే పీసీసీ అధ్యక్షుడు సీఎం క్యాండిడేట్ అంటే గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అది అసలు లక్ష్యం అన్నమాట. సరే, అయితే ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారి శిష్యుడని అందరికి జగమరిగిన సత్యమేది. సో టీడీపీ ఓట్లన్నీ కూడా ఆయనకి ఒకవేళ పడతాయి అనుకుంటే అది తెలంగాణ వాదుల్లో వ్యతిరేకతగా మారే అవకాశం లేకపోలేదు కదా? ఖచ్చితంగా అది వాస్తవం. ఆల్రెడీ ఆ ప్రాబ్లం మొదలైంది. ఎందుకంటే మీరు నిన్న ఎక్కడో చూసాం, గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ అని చెప్పి కొంతమంది నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పారు. వాళ్ళు దాదాపుగా బీఆర్ఎస్ కి మద్దతు ఇస్తానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఎక్కడ మన గచ్చిబౌలి స్టేడియంలో అక్కడ పెట్టి కొంతమంది ప్రత్యేకించి ఒక సామాజిక వర్గం వారు ఆ చంద్రబాబు గారికి మద్దతు ఇవ్వటం, చంద్రబాబు గారి వరకు పవన్ కళ్యాణ్ గారితో సంప్రదింపులు జరిపినా పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ కనీసం హైదరాబాద్ తెలంగాణలో ఆయన ఎన్ని సీట్లు పోటీ చేస్తున్నాడు కదా, ఆయన మద్దతు ఇవ్వాలి కదా ఇస్తున్నట్టు, మరి మిత్రపక్షం అయితే మద్దతు ఇస్తున్నట్లు చెప్పాలి కదా, ఆయన చెప్పలా. కానీ పరోక్షంగా కాంగ్రెస్ కి మద్దతు ఇస్తున్నారనే సంగతి అందరికి అర్థమైపోయింది. దాంతో ఆ ఈ మా యొక్క టీడీపీని చంద్రబాబుని వ్యతిరేకించే వాళ్ళు లేదా టీడీపీలో ఒక బలమైన సామాజిక వర్గం వ్యతిరేకించే వాళ్ళంతా కూడా మళ్ళీ ఆ వేరే సామాజిక వర్గం వారు ప్రత్యేకమైన సమావేశ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము చేయటం, మేము కాంగ్రెస్ చేయమన్న ఇండికేషన్ ఇవ్వటం, ఇదంతా ఒక చంద్రబాబు కోసం లేకపోతే ఒక కులం కోసం ఇట్లా మేము చెయ్యం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటామని కావాలని నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ జరిగినాయి. సో ఖచ్చితంగా ఇంపాక్ట్ కొంత ఉంటుంది. చంద్రబాబు వల్ల కొంత లాభం ఉంటుంది, ఎక్కువ నష్టము ఉంటుంది. ఉదాహరణకి 2018లో రాహుల్ గాంధీ తోటి కలిసి చట్టపట్టాలు వేసి తిరిగాడు, కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కొన్ని సీట్లలో పోటీ చేశాడు, తీరాలిస్తే ఇద్దరు కలిసి ఓడిపోయారు. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు అనేది ఆయన ఆంధ్ర ఫ్యాక్టర్, ఆంధ్ర ఇతనే వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తాడని. అదే ప్రభావం ఇప్పుడు రేవంత్ రెడ్డికి కూడా కొంత నెగిటివ్ చేయొచ్చు, కొద్దిగా ఉపయోగం ఉంటుంది, కొంత ఎక్కువ నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. మరి ఇది ఈక్వేషన్స్. అయితే చంద్రబాబు గారు కామ్ గా ఇట్లాగే రహస్యంగా చేసుకుంటూ పరోక్షంగా కాంగ్రెస్ మద్దతిస్తా వెళ్తాడా, లేక ఓపెన్ అయ్యి కాంగ్రెస్ కో లేకపోతే బీజేపీ వైపు నుంచి ఏమైనా ఒత్తిడి వచ్చి వాళ్ళకి ప్రకటన చేస్తాడా, ఇవన్నీ ఏమైనా చేసేదాన్ని బట్టి కూడా వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే చంద్రబాబు వల్ల రేవంత్ రెడ్డి గారికి కలిగే ప్రయోజనం కంటే కూడా నష్టం కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంది కాంగ్రెస్ కి. అదే రకంగా కాంగ్రెస్ కి కూడా, కాంగ్రెస్ కి జరిగే ప్రయోజనం కంటే నష్టం కూడా ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు గారికి కమ్మాస్ ఒక బేసుగా ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళందరూ రెడ్లు కానీ ఇతరత్ర కొన్ని సామాజిక వర్గాలు ఆయనకి వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది. దాని తోడు ఇక్కడ పవన్ కళ్యాణ్ కి ఈయన మద్దతు ఇవ్వట్లేదు కదా ఇప్పటి వరకు, సో ఆ ఫ్యాక్టర్ కూడా కొంత పనిచేయచ్చు. ఇవన్నీ కూడా రకరకాల ఈక్వేషన్స్ బట్టి ఆధారపడి ఉంటాయి. సరే, ఇదే ఈక్వేషన్స్ లో ఇంకొకరు షర్మిల గారు, ఇప్పుడు ఆవిడ సపోర్ట్ చేస్తున్నానని చేసిన కామెంట్స్ తో మరి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ఇబ్బంది ఉండే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి గారే ఆవిడని షర్మిల గారిని కాంగ్రెస్ లో విలీనం కాకుండా అడ్డం పడ్డారని, ఆవిడ ఆవిడ సీట్లు ఏమి కేటాయించకుండా అడ్డం పడ్డారు అనేది ఒక టాక్ ఉంది కదా. బహుశా ఆ ఎఫెక్ట్ తోటి షర్మిల గారు ఓపెన్ గానే, అయితే అట్ ది సేమ్ టైమ్ విశేషం ఏంటంటే ఆవిడ ఇప్పటికి కూడా కాంగ్రెస్ కే ఓపెన్ గా మద్దతు ఇవ్వటం, కానీ రేవంత్ రెడ్డి పట్ల తన వ్యతిరేకతను ఓపెన్ గానే చెప్పేశారు. ఓటుకు నోటు కేసు దొంగని నేను అంటలేదు, వాళ్లే అంటున్నారని, రేట్ సీట్లు అమ్ముకున్నాడని, రేటెంత రెడ్డి అని అంటున్నారని, నేను అంటలేదు వాళ్లే అంటున్నారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టి లేదా ఇంకా వేరే వాళ్ళ మీద పెట్టి ఆవిడ వ్యాఖ్యలు చేసింది. తద్వారా ఆవిడ తనకున్న కోపాన్ని ఆవిడ ప్రదర్శించేశారు. అది కూడా కొంత నష్టం చేస్తుంది రేవంత్ రెడ్డి, ఖచ్చితంగా నష్టం చేస్తుంది. మరి వీటన్నింటినీ అధిగమించటం ఆయనకి ఆయన వ్యూహాలు ఆయన చేసుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ లైవ్ లో జాయిన్ అయినందుకు. నమస్తే సార్. నమస్తే.